ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది, రైతులు నష్టానికి గురి అయినరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలే. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాలు తెచ్చే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అంత చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సత్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి. రెండవది 500 బోనస్ ఇయ్యాలి. ఇయ్యకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం. జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. వదిలిపెట్టాం. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక వచ్చినాం. ఇన్నిరోజు కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టమంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భరితమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు, ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు.